Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Fibernet scam lo kelaka adharalu CID chetilo Lokesh and co guttu YCP ప్రతిపక్షంలో ఉన్న సమయం నుంచి ఆరోపిస్తున్న ఫైబర్ నెట్లో అవినీతిపైన సిఐడి కీలక సమాచారం రాబట్టింది. మాజీ మంత్రి లోకేష్ పర్యవేక్షించిన ఐటీ శాఖ పరిధిలో ఫైబర్ నెట్ నిర్వహణ సాగింది. అందులో దాదాపు 2,000 కోట్ల మేర అవినీతి జరిగిందంటూ ప్రస్తుత ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్ రెడ్డి ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేసిన సిఐడి అధికారులు కీలక సమాచారాన్ని వెలుగులోకి తీసుకువచ్చారు. మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి లోకేష్ కు సన్నిహితుడైన వేమూరి హరికృష్ణ ప్రసాద్ కు చెందిన టెరా సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు టెండర్లు కట్టబెట్టేందుకు నిబంధనలు అతిక్రమించారని విచారణలో తేలినట్లుగా తెలుస్తోంది. కంపెనీని బ్లాక్ లిస్ట్ నుంచి హడావిడిగా తొలగించి ఫోర్జరీ పత్రాలు సృష్టించి టెక్నికల్ కమిటీలో అస్మదీయుడిని నియమించి నిపుణుల అభ్యంతరాలను బేఖాతరు చేసి 330 కోట్ల విలువైన ఫైబర్ నెట్ టెండర్లను కట్టబెట్టేశారనే అంశం సిఐడి విచారణలో తేలింది. దాదాపు 2,000 కోట్ల మేర సాగిన ఈ కుంభకోణంపై సిఐడి దర్యాప్తు ముమ్మరం చేసింది. సిఐడి ఫైబర్ నెట్ టెండర్లలో అవినీతిని ఆధార సహితంగా బట్టబయలు చేసింది. మొదటి దశ టెండర్లలో అవకతవకలకు పాల్పడిన కేసులో వేమూరి హరికృష్ణ ప్రసాద్ సహా మొత్తం 19 మందిపై సిఐడి కేసు నమోదు చేసింది. ఈ మేరకు ఎఫ్ఐఆర్ను న్యాయస్థానానికి సమర్పించింది. మొత్తం 2,000 కోట్ల విలువైన పనులకు సంబంధించి మొదటి దశలో 330 కోట్లకు ఫైబర్నెట్ కార్పొరేషన్ 2015లో ఇన్క్యాప్ ద్వారా ఈ టెండర్లు పిలిచింది. టెండర్ల దాఖలకు 2015 జూలై 31 వరకు గడువు ఇస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఒక్కరోజు ముందు అంటే జూలై 30న టెండర్ల దాఖల గడువును 7 వరకు పొడిగించింది. ఆ రోజు నాటికి ప్రభుత్వ బ్లాక్ లిస్టులో ఉన్న టెరాసాఫ్ట్ సంస్థ టెండర్ దాఖలు చేయకపోవడమే అందుకు కారణంగా గుర్తించారు. ఫైబర్నెట్ టెండర్లలో పాల్గొనేందుకు ఫోర్జరీ అర్హత పత్రాలను సృష్టించి టెరాసాఫ్ట్ కంపెనీ కనికట్టు చేసింది. నిబంధనల ప్రకారం బిడ్ దాఖలు చేసే కంపెనీ మరో 2 సంస్థలతో కలిసి కన్సార్టియంగా ఏర్పడాలి. కన్సార్టియం లీడ్ కంపెనీకి 3 ఏళ్లలో కనీసం 100 కోట్ల టర్నోవర్ ఉండాలి. మిగిలిన 2 కంపెనీలకు ఏడాదికి కనీసం 50 కోట్ల చొప్పున టర్నోవర్ ఉండాలి. అయితే కన్సార్టియంలో 3వ కంపెనీ హారిజన్ బ్రాడ్కాస్ట్ ఏర్పాటై అప్పటికి 8 నెలలే అయింది. మరోవైపు ఫైబర్నెట్ రంగంలో పనులు చేసినట్లు టెరాసాఫ్ట్ ఫోర్జరీ పత్రాలు సమర్పించింది. సిగ్నమ్ డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్కు డిజిటల్ హెడ్ అండ్ పరికరాలు సరఫరా చేసినట్లు ఫోర్జరీ పత్రాలు సృష్టించింది. వాస్తవానికి మోడర్న్ కమ్యూనికేషన్ బ్రాడ్కాస్టింగ్ సిస్టమ్స్ అనే సంస్థ ఆ పరికరాలను సరఫరా చేసింది. సిఐడి విచారణలో సిగ్నమ్ డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం ఆ విషయాన్ని నిర్ధారించింది. వేమూరి హరికృష్ణ ప్రసాద్ను ప్రభుత్వ ఈ గవర్నింగ్ అథారిటీ ఆధ్వర్యంలోని గవర్నింగ్ కౌన్సిల్లో సభ్యుడిగా నియమించారు. అనంతరం ఆయన్ను ఫైబర్నెట్ టెండర్ల ప్రక్రియను పరిశీలించే సాంకేతిక కమిటీలో సభ్యుడినిగా కూడా చేశారు. నిబంధనల ప్రకారం టెండర్ల ప్రక్రియలో పాల్గొనే సంస్థలతో అనుబంధం ఉన్నవారు సాంకేతిక కమిటీలో ఉండకూడదు. కానీ వేమూరి అప్పటికే టెరాసాఫ్ట్ అనుబంధ కంపెనీ టెరా మీడియా క్లౌడ్ సొల్యూషన్స్ డైరెక్టర్గా ఉన్నారు. అదే కంపెనీలో టెరాసాఫ్ట్ యజమాని తుమ్మల గోపీచంద్ భార్య పావనీదేవి కూడా డైరెక్టర్గా ఉన్నారు. టెండర్ల కమిటీ సమావేశంలో ఏపీటీఎస్ చైర్మన్ సుందరం టెరాసాఫ్ట్పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కానీ వాటిని బేఖాతరు చేస్తూ వేమూరి హరికృష్ణ ప్రసాద్ నిర్ణయంతో టెరాసాఫ్ట్ కంపెనీకి ఫైబర్నెట్ టెండర్లను కట్టబెట్టారు. ఫైబర్నెట్ కార్పొరేషన్కు టెరాసాఫ్ట్ సరఫరా చేసిన పరికరాలు అత్యంత నాశరకంగా ఉన్నాయి. టెండర్ నిబంధనలను పాటించకపోయినప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా బిల్లులు చెల్లించేశారు. ఒప్పందం మేరకు పరికరాలు సరఫరా చేయకపోవడం, నాసిరకం నాణ్యతా పరీక్షలు నిర్వహించకుండా బిల్లుల చెల్లింపు, నిర్దేశిత ప్రమాణాలు పాటించకపోవడం ఫైబర్నెట్ కార్పొరేషన్కు 119.98 కోట్ల మేర నష్టం వాటిల్లిందని సిఐడి విచారణలో నిగ్గు తేల్చింది.